ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4లో రేపు ఒకరు సర్ప్రైజింగ్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆమె ఎవరో కాదు, స్వాతి దీక్షిత్. ఈ వీడియోలో మనం స్వాతి దీక్షిత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వాతి దీక్షిత్ మార్చి 20, 1993న హైదరాబాద్లో జన్మించింది. స్వాతి మోడలింగ్ ద్వారా తన కెరీర్ని ప్రారంభించింది. 2009లో తను అందమైన బామలు అనే టీవీ షోలో పాల్గొని టైటిల్ గెలుచుకుంది. ఈ సక్సెస్ తనకి యాడ్ ఫిలిమ్స్ మరియు 2 సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టాయి. స్వాతి 2012లో టోర్నామ్ అనే బెంగాలీ సినిమాలో నటించి తన సినిమా కెరీర్ని ప్రారంభించింది. తరువాత తను తెలుగులో బ్రేకప్ అనే సినిమాలో నటించింది. 2014లో స్వాతి రామ్ గోపాల్ వర్మ దర్శకం వహించిన పట్టపగలు అనే సినిమాలో నటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కాలేదు. అదే సమయంలో తను 2 తెలుగు సినిమాల్లో నటించింది. అవి జంప్ జిలానీ, జెంటిల్మెన్. 2017లో తను చిత్రంగడ అనే హర్రర్ సినిమాలో నటించింది. ఆ తరువాత తమిళ్లో సతురా ఆది 3500, అలాగే సింబా అనే 2 సినిమాల్లో నటించింది. హైదరాబాద్లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందో చూడాలి. బిగ్ బాస్తో తను మంచి పాపులారిటీని దక్కించుకోవాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.